हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल आन्वीज वर्ल्ड। इवाला मनमु टेस्टी टेस्टी आंध्र स्टाइल चेपल पुलुसु एला चेयालो ई वीडियोलो चूसेदाम। मनम मुंदुगा फिश नी मैरिनेट चेसुकोनि पेट्टुकुंदामु। सो अंदुकु ओक प्लेट तीसुकोनि मनम तीसुकुन्न क्वांटिटी आफ् फिश नी बट्टी मनम कारम वेसुकोवाली। नेनु 4 केजेस फिश तीसुकुन्नानु काबट्टि 10 स्पून्स कारम पुडि वेसुकुन्नानु अंड 2 स्पून्स साल्ट वेसुकुन्नानु। तर्वात मनम पसुपु वेसुकोवाली। नेक्स्ट इंदो गरम मसाला पाउडर इंका जीरा पाउडर वेसको पाउडर मन मोतम कल मिक्स इन मन नीट कड़की पेक फिश मन कल पौडर अंदर वेस। सो फिश नीट नीट क्लीन ऑलरेडी वीडियो अपलोड अभी चूसे इला मैरिनेट फिश हाफ एन अवर फ्रिज तरवा 4 मीडियम साइज ऑनियन्स मुक्कल का कट चेसको ऑयल वेसी वेयिंचुकुंदाम। ब्राउन रेड वच्चेंत वरकु वेयिंचुकोवाली। उल्लिपायलु चल्लारिन तर्वात मिक्सीलो तीसुकोनि कोंचेम चिंतपंडु वेसी ముందు కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి। सो మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు మనం ఈ ఉల్లిపాయలని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా। ఇప్పుడు లగన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక చేసుకున్న పేస్ట్ ని మనము ఆయిల్ లో వేసేద్దాం। ఈ ఆయిల్ లో వేసిన తర్వాత ఈ పేస్ట్ బాగా ఉడకాలి। మంచిగా వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియన్స్ అందులో వేయాలి। ఇప్పుడు మనం దీంట్లోకి పసుపు వేసుకుందాము, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము, ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ వేసుకుందాము। మన టేస్ట్ కి తగ్గట్టుగా కొందరు కారం ఎక్కువ తింటారు, కొందరు కారం తక్కువ తింటారు కదా। సో మన టేస్ట్ కి తగ్గట్టుగా ఇద్దాము। నేను ఇక్కడ 3 స్పూన్స్ కారం పొడి చేశాను। నెక్స్ట్ salt, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి। సో ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మన ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించాలి। పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుంది। ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసుకుందాం, కొకోనట్ పౌడర్। కొబ్బరి పొడి కూడా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకుందాము। మనం చేసింది పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది। మన టేస్టీ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయినట్లే। మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి।